నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ నిజామాబాద్లో నీలాంటి గుండ్లను అరగుండ్లను ఎంతో మందిని కాంగ్రెస్ పార్టీ చూసింది నీ గెలుపు వన్ టైం వండరే మళ్ళీ జీవితంలో ఎంపీగా కాదు కదా కనీసం వార్డు మెంబర్గా గెలవవు పసుపు బోర్డు విషయంలో మోసం చేసిన గుండును నిజామాబాద్ రైతులు పాతాలానికి తొక్కడానికి సిద్ధంగా ఉన్నారంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో స్పందించారు నిజామాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రేవంత్ వేసుకున్న దుస్తులు ఆయన బిడ్డ తాగిన పాలు టీడీపీ డబ్బుతోనేనని అనుకుంటున్నామని చెప్పారు రేవంత్ వాళ్ళకం చూస్తే దొంగే దొంగ అని అరిచినట్లు ఉన్నదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి చరిత్రను మంత్రి మల్లారెడ్డి మొత్తం చెప్పారని ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు అసలు రేవంత్ లాంటి సెప్టిక్ లకు తాను దూరంగా ఉంటానని అరవింద్ అదిరిపోయే పంచివేశారు కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దిక్కులేరని డబ్బులిచ్చి కార్యక్రమాలకు రప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డికి బాగా ప్రెషర్ ఉందని ఓ పక్క ఈడీ పక్క ఏసీబీ ఒత్తిడి ఉందని అన్నారు రేవంత్ కు కోపం ఏమైనా ఉంటే అది తన మీద చూపడం కాదని రాహుల్ గాంధీపై చూపించాలని సూచించారు కాంగ్రెస్ పార్టీలో లొట్ట పీస్ కూడా లేదని విమర్శించారు అసలు నిజామాబాద్లో కాంగ్రెస్కు లేరు పోటీ చేసిన వారికి డిపాజిట్లలో సగం ఓట్లు కూడా రావని జోస్యం చెప్పారు బీజేపీలో జాతీయ అధ్యక్షుడి నుంచి సామాన్య కార్యకర్త వరకు అందరూ సమానమేనని తెలిపారు ఇక తన కుటుంబం సోనియా గాంధీ ఫోటోను ఇంట్లో పెట్టుకోవాలని తన ఇంటిపై కాంగ్రెస్ జెండా ఎగరాలని రేవంత్ చేసిన విమర్శలపై కూడా బీజేపీ ఎంపీ అరవింద్ స్పందించారు తన తండ్రి డి శ్రీనివాస్ పీసీసీగా ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రంలోనే ముప్పై ఆరు పార్లమెంట్ సీట్లు వచ్చాయని మరోసారి ముప్పై నాలుగు పార్లమెంట్ సీట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ముప్పై ఆరు మంది ఎంపీలు కూడా లేరని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు తన కుటుంబంతో తనకు ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదని ముఖ్యంగా తన సోదరుడు డి సంజయ్ తో నాకు చిన్నప్పటి నుంచే ఎలాంటి సంబంధం లేదు ఇక ముందు కూడా ఉండదని క్లారిటీ ఇచ్చారు ఒకవేళ వచ్చే ఎన్నికల్లో తన సోదరుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే అప్పుడు ఆలోచిస్తా అని బీజేపీ ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు మొత్తంగా రేవంత్ రెడ్డి లాంటి సెప్టిక్ ట్యాంక్లకు తాను దూరంగా ఉంటా అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి మరి అరవింద్ కౌంటర్ పై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి